విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల తహసీల్దార్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో 30 మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చీపురుపల్లి మండల తహసీల్దార్ పి రామారావు మాట్లాడుతూ కరోనా వలన పేద ప్రజలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల సహకారంతో మెరకముడిద మండలం చీపురుపల్లి మండలాలలో సుమారు 300 మందికి సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సాంఘిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పిలి తిరుమల, దన్నాన జనార్దన, రేవల్ల సత్యబాబు, ప్రభాత్ కుమార్, మండల తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సందర్భంగా మనం చీపుర్పల్లిలో నేను ఇన్ఛార్జిగా జాయిన్ అయ్యి 35 రోజులు అవుతుంది. ఇప్పటికి 300 మంది సుమారుగా మరి మెరకముడిద మండలం అలాగే చీపుర్పల్లిలో కూడా పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళందరికీ కూడా మా ఇంత సాయంగా కూడా కూరగాయలు అయితేనేమి ఈ రైస్ కానీ పప్పు కానీ అలాగే అన్ని కూడా స్వచ్ఛంద సంస్థలతో తాలూకా ఆధ్వర్యంలో అలాగే కోఆర్డినేషన్తో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికి 300 మందికి సుమారుగా ఇవ్వడం జరిగింది. అలాగే అందరం కూడా మానవతా దృక్పథంతో పేదవాళ్ళకి అందరూ హెల్ప్ చేయాలని నేను కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అలాగే అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని అలాగే అప్రమత్తంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తాను.